వైసీపీ నాయకులు చేసినటువంటి చేసిన చేస్తున్నటువంటి అక్రమాలకు ఇసుక దందా కానీ మైనింగ్ దందాలు కానీ మట్టి దందాలకు కానీ లేకపోతే లిక్కర్ దందాకు కానీ లేకపోతే గంజాయి మాఫియా కానీ వీటన్నిటికీ కూడా పోలీస్ వ్యవస్థ ఒక కంచెలాగా ఉండి ఈ రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఏ పరిస్థితికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దిగజారారు అని అంటే విశాఖపట్నంలో ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసినా కూడా నలభై ఎనిమిది గంటల వరకు కూడా మళ్ళీ ఎంపీ ఫోన్ చేసి చెప్పే వరకు కూడా ఈ విషయం పోలీసులకు తెలియలేదు అని అంటే ఏ స్థాయికి పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది అనేటువంటిది మరి డీజీపీ సిగ్గుపడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తాను డీజీపీ సిగ్గుపడాలి ముఖ్యమంత్రికి కూడా తను ముఖ్యమంత్రిగా కొనసాగడానికి తను ఏ రకంగా కూడా అర్హత లేదు అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ఇవాళ కూడా అదే చెప్తున్నారు తన సొంత పార్టీ కుటుంబ సభ్యులకే రక్షణ కల్పించలేనటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవసరమా నీకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని తెల్లారి లేచిన కాడి నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడికి అక్రమాలకి నువ్వే ఒక మాఫియా డాన్ లాగా ఉండవ ఉండటం వల్ల మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు పెచ్చుమిరిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అలాగే బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో తన సోదరుని టీజింగ్ చేశారని సోదరుడు ప్రశ్నించినందుకు పట్టపగలు సోదరుడిని నడి రోడ్డు మీద హత్య చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఎన్నో అత్యాచారాలు పెరిగిపోతే ఏదో సాధారణంగా అప్పుడప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ అని హోం మంత్రి స్టేట్మెంట్ ఇస్తారు మంత్రులు స్టేట్మెంట్స్ ఇస్తారు అప్పుడప్పుడు జరిగేదానికి ప్రతిపక్షాలు దాన్ని యాగీ చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు తప్ప బాధ్యత రహితంగా ఈ మంత్రులు ముఖ్యమంత్రి ప్రవర్తిస్తూ ఉన్నారు మరి వీళ్ళ వీళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలు దోచుకు తింటం తప్ప ఇంకొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కాదు అలాగే మనం నేను నిన్న ఈ సహకార రంగంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎత్తి చూపిస్తూ కేంద్ర సహకార మంత్రి అయినటువంటి అమిత్ షా గారికి అలాగే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కాబట్టి ఈడీకి నా చైర్మన్కు చైర్మన్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అందరి కోసం ఒక్కళ్ళు ఒక్కల కోసం అందరూ అనేటువంటి సహకార స్ఫూర్తి వాళ్ళ ఏ రకంగా తయారైందంటే జవాబు ఉండాల్సిన సహకార వ్యవస్థలో జేబు దొంగలు తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో సహకార ఎన్నికలు జరగకుండా తన సొంత పార్టీ కార్యకర్తల్ని దోచుకోమని చెప్పేసి ఏ రకంగా అయితే ఇసుక దందాలో జిల్లాకు ఒక పాలేగా పెట్టి ఆ పాలేగాడు నెలకింత ఇవ్వాలి ఎంతైనా దోచుకో అనేటువంటి పరిస్థితి ఏ రకంగా పెట్టినారు ఇవాళ సహకార రంగంలో త్రిసభ్య కమిటీ అని చెప్పేసి నామినేట్ చేసి విచ్చలవిడిగా ఈ రోజున రైతుల సొమ్ము కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కానీ నాబార్డు ఇచ్చిన డబ్బు కానీ ఎన్సిడీసీ ఇచ్చినటువంటి డబ్బు కానీ విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతున్నటువంటి మాట వీటిని ఎగ్జాంపుల్స్గా కొన్ని జిల్లాల్లో ఏ రకంగా అయితే జరుగుతూ ఉందో నేను ఎగ్జాంపుల్స్గా కూడా చూపించటం జరిగింది బ్యాంకింగ్ రంగంలో వంద రూపాయలు అవినీతి జరిగిన ముందు సస్పెండ్ చేసి తర్వాత యాక్షన్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి బ్యాంకింగ్ రంగంలో ఉంది అటువంటిది ఇవాళ వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిన సహకార రంగంలో పట్టించుకునే నాదుడే లేని పరిస్థితి తయారైంది ఎందుకంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వైసీపీ నాయకులు అధికారులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అందరికీ దీంట్లో వాటాలు వెళ్ళటం వల్ల వందల కోట్ల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా ఏలూరు జిల్లాలో టీ నరసాపురం చింతలపూడి రంగాపురం కామవరపకోట సరిపల్లితో పాటు పలు సొసైటీల్లో దగ్గర దగ్గరగా నాలుగు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటువంటి పాఠం అలాగే ఏలూరు సెంట్రల్ బ్యాంకులో యాభై కోట్లు పైగా కూడా అక్రమాలు జరిగింది పదిహేడు మంది అధికారులు కలిసి అవినీతికి పాల్పడితే ఇంతవరకు వాళ్ళ మీద చర్చలు కూడా చర్యలు కూడా లేనటువంటి పరిస్థితి అలాగే ఏలూరు జిల్లా చింతలపూడి సెంట్రల్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి మ్యా సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ అనే వ్యక్తి పదిహేను సెంటు ఇళ్ల స్థలం పెట్టి ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు లోన్ తీసుకుని పది లక్షలు ఎరువులు లోన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఇంకా ఏలూరులో ఏలూరు భీమవరం జిల్లాలో అవినీతి బయటకు వస్తూనే ఉంది కానీ దాన్ని పట్టించుకునేటువంటి వాడు కానీ ఎంక్వైరీ చేసేటువంటి వాడు కానీ కుట్టినటువంటి పరిస్థితి కాదు